డియర్ కస్టమర్, ఈరోజు మీకు ఒక ఇయర్ ఎండ్ ప్రాసెస్, మనం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి రెగ్యులర్గా ఏ విధంగా బ్యాకప్ తీసుకుంటారో ఆ విధంగా కంపల్సరీ మీరు బ్యాకప్ చేసుకోవాలి. మీరు రెండు సిస్టమ్స్ ఉంటారు, రెండు మూడు సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్లో బ్యాకప్ చేసుకోవడం మంచిది. బ్యాకప్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇక్కడ టూల్స్లో, ఈ మిస్లేనియస్ టూల్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఇక్కడ మనకి కొత్తగా సేవ్ టైం ఆన్లైన్ ఆర్డర్ ఆన్లైన్ అని చెప్పి ఇలా ఆప్షన్ వచ్చింది కదా, ఈ విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వాలి. ఇలా కాకుండా మీకు ఇక్కడ ఒక స్ట్రిప్ పట్టుకున్న ఫార్మసిస్ట్ కనిపించిన బొమ్మ కనుక ఉంటే అది మనకి ఈ రెండు ప్రాసెస్కి పనిచేయదు. సో ఆ విధంగా ఉంటే కనుక మీరు జస్ట్ ఈ స్క్రీన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళండి. సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హెల్ప్లో చెక్ ఫర్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఒక ఫైల్ మా వెబ్సైట్లో వచ్చి డౌన్లోడ్ అవుతుంది మీ లోకల్ సిస్టమ్లోకి. అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి టూల్స్ వెరిఫై ఫైల్స్ రన్ చేయండి. వెరిఫై ఫైల్స్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఈ ఆప్షన్లోకి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఇలా సేవ్ ఆర్డర్స్ ఆన్లైన్ అని చెప్పేసి అలా ఈ విధంగా కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఇట్లా ఓపెన్ అయితేనే మీకు మనకి ఈ రెండు ప్రాసెస్ చేయడానికి పనిచేస్తుంది. ఎందుకంటే జిఎస్టీ టైంలో మనకి సాఫ్ట్వేర్లో చాలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి వాటికి సంబంధించిన చేంజెస్ అన్ని కూడా ఈ కొత్త ఫైల్లో చేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ ఫైల్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా పాత ఫైల్తో ఈ రెండు ప్రాసెస్ కొడితే కనుక ఏమైనా ఎర్రర్స్ వచ్చే మీకు ఈ రెండు ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగకపోయే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఈ విధంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు హెచ్ఎల్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2018 అయినా ఆటోమేటిక్గా డిఫాల్ట్ డిస్ప్లే అవుతుంది. అది వేరే సిస్టమ్ కాబట్టి ఇట్లా వచ్చింది. సో 31/3/2018 అని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు సాఫ్ట్వేర్లో క్రెడిట్ బిల్స్ కస్టమర్స్కి, మన పేషెంట్స్ కనుక క్రెడిట్ బిల్ చేస్తే కనుక క్రెడిట్ బిల్స్ డ్యూ ఉండి అవి ఇంకా క్లియర్ కాలేదు, నెక్స్ట్ ఇయర్లో రావాల్సి ఉంది అనుకుంటే కనుక అటువంటి బిల్స్ మీరు నెక్స్ట్ ఇయర్లోకి ఇక్కడ టిక్ పెడితే ఆ బిల్స్ ఈ ఇయర్ అండ్ ప్రాసెస్లో నెక్స్ట్ ఇయర్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్యారీ ఫార్వర్డ్ అయితే నెక్స్ట్ ఇయర్ మరి మనకి ఎప్పుడైతే ఆ పేమెంట్ వస్తుందో ఆ పేమెంట్ మనం రన్నింగ్ ఇయర్లో దాన్ని రిసీట్ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇవ్వాల్సిన బిల్స్ కూడా ఉంటాయి, మీ సప్లయర్స్ మీరు ఇవ్వాల్సిన బిల్స్ ఉంటాయి. అవి కనుక మీరు కంప్యూటర్లో మెయింటైన్ చేస్తుంటే వాటికి సంబంధించి అవి నెక్స్ట్ ఇయర్లో పే చేయాల్సిన బిల్స్ ఉంటాయి కనుక ఇక్కడ టిక్ పట్టుకుంటే అవి నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ ఎండ్ ప్రాసెస్. అలాగే సేల్ రిటర్న్ పర్చేస్ చేయడం, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఏమన్నా మనకి పెండింగ్ ఉన్నవి నెక్స్ట్ ఇయర్లో కావాలనుకుంటే ఇవి టిక్కెట్ పెట్టుకోవాలి. ఒకవేళ అట్లా కాదు మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి కానీ నెక్స్ట్ ఇయర్లో వద్దు, మేము పాత ఇయర్లోనే దాన్ని రిసీట్ ఎంటర్ చేసుకుంటామంటే మీరు అక్కడ టిక్ మార్క్స్ తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డ్యూ బిల్స్ ఏవి కూడా కొత్త ఇయర్లోకి ట్రాన్స్ఫర్ కావు. తర్వాత మీరు ఎప్పుడైనా దాని రిసీట్ వస్తే మీరు పాత ఇయర్ సాఫ్ట్వేర్ 17/18 సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని దాంట్లో రిసీట్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏం చేసినా కూడా మన ఇయర్ ఎండ్ క్లోజ్ చేసిన తర్వాత పాత ఇయర్లోకి వెళ్ళి మీరు ఏ ఆప్షన్ చేసినా కూడా ఆ కొత్త ఆప్షన్ చేంజెస్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్లోకి ఆటోమేటిక్ అప్డేట్ కాదు. ఎందుకంటే రెండు డేటాస్ స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి ఆ డేట్ అప్డేషన్ ఆ డేటా ఉంటుంది, ఈ డేట అప్డేషన్ ఈ డేటా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా మీకు కావాల్సిన టిక్ మార్క్స్ పెట్టేసి మీరు రన్ అని క్లిక్ చేయాలి. రన్ అని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న డేటాబేస్ను బట్టి, మీ డేటాను బట్టి 1-2 మినిట్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకుని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏమి క్లిక్ చేయకలదు నంబర్స్ ఫామ్ అనేది కదా, ఇది ఆటోమేటిక్గా మీరు రన్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ మనకి పాత స్క్రీన్ మీరు ఏదైనా బిల్స్ డ్యూ బిల్స్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుంటే అది ఏ బిల్ అయితే ఆ బిల్ సపోజ్ మీరు క్రెడిట్ బిల్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిఆర్ ఉంది, సో దానికి నెక్స్ట్ ఇయర్లో మనకి సిఆర్ 100 అనే బిల్లు లాస్ట్ ఇయర్లో డ్యూ ఉంది, ఇది మనం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ తీసుకున్నప్పుడు అక్కడ సిఆర్ 100 అనేది మనకి నెక్స్ట్ ఇయర్లోకి వచ్చింది. సిఆర్ 100 మళ్ళీ మనకి ఈ కరెంట్ ఇయర్లో కూడా జనరేట్ అయిపోయి డూప్లికేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మనం ప్రిఫిక్స్ చేంజ్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు కరెంట్ ఇయర్ సిఆర్ ఉంది, సో ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎస్ కాబట్టి కావచ్చు. ఇది క్రెడిట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను సిఎస్ పెడితే ఈ క్యాష్ సేల్స్ ప్రిఫిక్స్, క్రెడిట్ సేల్స్ ప్రిఫిక్స్ ఒకటి అయిపోతుంది. అందుకని మీరు ఇంకో ఏదైనా నెక్స్ట్ లెటర్ చేంజ్ చేసుకోండి ఇట్లా. సో ఏవైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటేనే ఇవి చేంజ్ చేసుకోవాలి. మీరు బ్యాక్ స్క్రీన్లో సపోజ్ మీరు ఏ విధమైన అవుట్స్టాండింగ్లు మీరు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఈ ప్రిఫిక్సెస్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేసు మీరు పర్చేస్ బిల్సే చేశారు, సేల్ బిల్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకుంటే కనుక ఈ పర్చేస్ ప్రిఫిక్స్ పీపీఆర్ ఉంది కదా, దీన్ని పిఆర్ అని చేస్తాం. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తే, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ మీకు నెంబర్స్ ఉంటాయి కదా, 1, 2, 3, 4 అని సంథింగ్ మీ నెంబర్లు మీరు వాడే ఆప్షన్స్ని బట్టి ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఈ నెంబర్స్ అన్ని కూడా మీరు మళ్ళీ 0 చేసుకుని మళ్ళీ కరెంట్ ఫైనాన్షియల్ నుంచి 1 నుంచి రావాలి కాబట్టి మీకు కావాల్సిన ప్రిఫిక్స్ మీరు చేంజ్ చేసుకుని
అయిన తర్వాత మేక్ ఆల్ వాల్యూస్ జీరో అంటే కనుక మీకు ఇక్కడ అన్ని వాల్యూస్ ఒక్క షాట్లో జీరో అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీరు ఏం మార్చకర్లేదు, జస్ట్ సేవ్ కొట్టేస్తే మీ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయి ఫైనాన్షియల్ ఇయర్ డన్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసుకుంటే మీకు రన్నింగ్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్ మీకు మళ్ళీ 1819కి అదే సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మీ డేటాబేస్ ఇట్లా 1819 అని కనిపిస్తుంది అనమాట, డేటా 1819 అని. అలాగే మీరు సేల్ బిల్లోకి వెళ్ళి సేల్స్ ఓపెన్ చేస్తే బిల్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు చెక్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్ ఇయర్ కరెక్ట్గా ప్రాసెస్ అయినట్టు. ఇప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర సింగిల్ సిస్టమ్ ఉంటే ఇక్కడతో మీకు ఈ రెండు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మీరు రెగ్యులర్ వర్క్ కంప్లీట్ చేసుకో కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మీ దగ్గర అదర్ సిస్టమ్స్ అంటే ల్యాండ్ సిస్టమ్స్ ఉంటాయి కనుక అడిషనల్ సిస్టమ్స్, వాటిలో కూడా ఈ రెండు చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆ సిస్టమ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లయింట్ ఇయర్ ఎండ్ అని ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, క్లయింట్ ఇయర్ ఎండ్ అని చెప్పేసి. సో జస్ట్ మీరు ఇక్కడ ఏం మార్చకలదు, రన్ అని కొట్టేస్తే జస్ట్ ఒక 10 సెకండ్స్ టైం తీసుకుని కంప్లీట్ ఎండ్ అది. సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మీకు కింద అక్కడ కూడా 1819 అని ఇలా డేటాబేస్ కనిపిస్తుంది. మీకు ప్రతి చోట కూడా డెస్క్టాప్ మీద 1718 అండ్ 1920 రెగ్యులర్ ఐకాన్ ఏదైతే ఉందో ప్లస్ అని చెప్పేసి ఆ ఐకాన్ మనకి యాజ్ యూజువల్గా కరెంట్ ఇయర్ 1819 రన్ అవుతూ ఉంటుంది. అక్కడ ఇంకో కొత్త ఐకాన్ వస్తుంది, అది 1718 అని వస్తుంది, అది ఓపెన్ చేసుకుంటే మనకు పాస్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ రెండు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మా కొత్త కాల్ సెంటర్ నెంబర్స్, కాల్ సెంటర్ నెంబర్స్ చేంజ్ అయినాయి, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నెంబర్స్ కాల్ నెంబర్స్ చేంజ్ అయినాయి కాల్ సెంటర్వి. సో కొత్త నెంబర్ వచ్చి 0404562980, 0404562980 ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు దీనికి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఈ కాల్ సెంటర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ లోకల్ ఇంజనీరింగ్ నెంబర్స్ అన్ని కూడా పాత నెంబర్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాయి. ఈ రోజు లేట్ నైట్ ప్లస్ రేపు సండే అయినా కూడా ఫస్ట్ తారీఖు మేము ఈ రెండు ప్రాసెస్ గురించి మా హైదరాబాద్ కాల్ సెంటర్ ఓపెన్ అయి ఉంటుంది. మీరు రేపు మార్నింగ్ కూడా మా ఆఫీస్కి రేపు కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.